మీకు ఇదివరకే చెప్పాను, నేను వైష్ణవిని ప్రేమించాను, వైష్ణవిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. మీరెన్నిసార్లు అడిగినా నా నిర్ణయం మారదు. నిజంగా మీరందరూ నాకు మంచి జరగాలని కోరుకుంటుంటే వైష్ణవికి నాకు పెళ్లి జరగాలని కోరుకోండి. వీడేంటి, వైష్ణవి బ్రతికుందో లేదో తెలియకపోయినా దాన్ని ఇంకా ప్రేమిస్తున్నాడు? వైష్ణవి వీడి కనబడుతుందని అంత నమ్మకమా? అతయ్య, ఇప్పుడు విజయేంద్ర పెళ్లి గురించి ఎందుకులేండి? ముందు వచ్చిన పని పూర్తి చేద్దాం. రక్షిత, కాబోయే కోడలికి తెచ్చిన నగలు పెట్టు. అమ్మ దుర్గా, రామ్మా వచ్చి కూర్చో. రామ్మా. ఆగు రక్షిత. జయ, నువ్వు కూడా రామ్మా, ఇద్దరూ కలిసి వండి. నేనెందుకులేండి అత్తయ్య? ఏం కాదమ్మా, రక్షితకి కోడలైతే నీకూడా కోడలనేగా అర్థం. ఇవ్వండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇదే సాంప్రదాయం అమ్మా, మా ఇంటికి కాబోయే కోడలివి. మా చేత్తో ఎంతో కొంత పెట్టుపోతలు పెట్టకపోతే మాకు ఆనందంగా ఉండదు. ఇది మా సంతోషం కూడానమ్మా. తీసుకో. పెళ్లి ఏర్పాట్ల గురించి ఎంతమంది చీఫ్ గెస్ట్లు వస్తారో ఆయన మీకు ఫోన్ చేస్తామని చెప్పారు. అలాగే రక్షిత్ గారు. ఏమండి, ఉండండి, వాటర్ తీసుకొస్తాను. రక్షిత, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎదురండి, తాగండి. నీళ్ళు తాగు. థ్యాంక్స్ దుర్గా, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిస్తావన్నయ్యా? మంచిదమ్మా.